షావర్పేట చెరువు అసలు పేరు అలియాబాద్ చెరువు అని అంటూ అలియాబాద్ గ్రామస్తులంతా ఏకమై నినదిస్తున్నారు. రాజు రహదారికి ఆనుకొని ఉన్న చెరువు అందరికీ షావర్పేట చెరువుగా మాత్రమే తెలుసు. అయితే వాస్తవానికి అది అలియాబాద్ గ్రామస్తులకు ఆ చెరువుపై సమాన హక్కు ఉందంటున్నారు. గత కొంతకాలంగా షావర్పేట చెరువుపై పూర్తి అధికారం షావర్పేట గ్రామానికే ఉందంటూ సదరు గ్రామస్తులు అంటుండడంతో ఈ సమస్య మరింత జటిలం అవుతున్నది. అలియాబాద్ గ్రామ ప్రధాన కూడలి వద్ద ఈరోజు షామూర్పేట్ కట్టమైసమ్మ అలియాబాద్ గ్రామ హక్కుల ధర్మ పోరాటం అభిప్రాయ సేకరణ మరియు కార్యాచరణ ప్రణాళిక కోసం గ్రామస్తులంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ రెవెన్యూ అధికారి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ వాస్తవానికి షామూర్పేట చెరువుగా పిలువబడుతున్న చెరువు అలియాబాద్ గ్రామానికి కూడా సమాన హక్కు ఉందన్నారు. అలియాబాద్ గ్రామ ఎంపీటీసీ 1 కోడూరు అశోక్ మాట్లాడుతూ ఇప్పటివరకు అలియాబాద్ గ్రామస్తులు నిర్లక్ష్యం చేయడం వల్లే షామూర్పేట చెరువుగా పిలువబడుతూ సర్వ హక్కులు కేవలం షామూర్పేట గ్రామానికే చెందుతూ వస్తుందన్నారు. ఇప్పుడు అలియాబాద్ గ్రామస్తులు మేల్కొన్నారు గనక ఇక తప్పక అలియాబాద్ గ్రామానికి న్యాయం జరుగుతుందన్నారు. అలియాబాద్ గ్రామ ఎంపీటీసీ 2 సగ్గు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అన్నింట్లో ఇద్దరికి సమానంగా హక్కు ఉంటుందన్న వాస్తవాన్ని ఎవరు విస్మరించినా వారు చాలా నష్టపోవాల్సి వస్తుందన్న అన్నారు. ఇదే విషయాన్ని సర్వసభ్య సమావేశంలో జిల్లా మండల అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో క్షుణ్ణంగా వివరించానని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు స్పందించకపోవడం ఎంతో శోచనీయమని ఎంపీటీసీ 2 సగ్గు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ్రామ సర్పంచ్ గురుక కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రథమ పౌరుడిగా తనకు తానుగా అన్నింట ముందుంటానని అలియాబాద్ గ్రామానికి సదరు చెరువుపై సమాన హక్కు లభించే వరకు తాను వెనకడుగు వేయబోనన్నారు. అనాదిగా అలియాబాద్ గ్రామానికి అన్నింట పెద్దదిక్కుగా ఉంటున్న వంశీకుడు రాజు రెడ్డి మాట్లాడుతూ అలియాబాద్ గ్రామస్తులు అడుగుతున్నది తరతరాలుగా న్యాయంగా ఉన్న వారి హక్కును మాత్రమేనన్నారు. షామూర్పేట గ్రామం కూడా తప్పక సహకరిస్తారన్న ఆశాభావం ఉందని అలియాబాద్ గ్రామ పెద్దలు వ్యక్తం చేశారు. షావర్పేట చెరువు అసలు పేరు అలియాబాద్ చెరువు అని అంటూ అలియాబాద్ గ్రామస్తులంతా ఏకమై నినదిస్తున్నారు. రాజు రహదారికి ఆనుకొని ఉన్న చెరువు అందరికీ షావర్పేట చెరువుగా మాత్రమే తెలుసు. అయితే వాస్తవానికి అది అలియాబాద్ గ్రామస్తులకు ఆ చెరువుపై సమాన హక్కు ఉందంటున్నారు. గత కొంతకాలంగా షామర్పేట చెరువుపై పూర్తి అధికారం షామర్పేట గ్రామానికే ఉందంటూ సదరు గ్రామస్తులు అంటుండడంతో ఈ సమస్య మరింత జటిలం అవుతున్నది. అలియాబాద్ గ్రామ ప్రధాన కూడలి వద్ద ఈరోజు షామూర్పేట్ కట్టమైసమ్మ అలియాబాద్ గ్రామ హక్కుల ధర్మ పోరాటం అభిప్రాయ సేకరణ మరియు కార్యాచరణ ప్రణాళిక కోసం గ్రామస్తులంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ రెవెన్యూ అధికారి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ వాస్తవానికి షామూర్పేట చెరువుగా పిలువబడుతున్న చెరువు అలియాబాద్ గ్రామానికి కూడా సమాన హక్కు ఉందన్నారు. అలియాబాద్ గ్రామ ఎంపీటీసీ 1 కోడూరు అశోక్ మాట్లాడుతూ ఇప్పటివరకు అలియాబాద్ గ్రామస్తులు నిర్లక్ష్యం చేయడం వల్లే షామూర్పేట చెరువుగా పిలువబడుతూ సర్వ హక్కులు కేవలం షామూర్పేట గ్రామానికే చెందుతూ వస్తుందన్నారు. ఇప్పుడు అలియాబాద్ గ్రామస్తులు మేల్కొన్నారు గనక ఇక తప్పక అలియాబాద్ గ్రామానికి న్యాయం జరుగుతుందన్నారు. అలియాబాద్ గ్రామ ఎంపీటీసీ 2 సగ్గు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అన్నింట్లో ఇద్దరికి సమానంగా హక్కు ఉంటుందన్న వాస్తవాన్ని ఎవరు విస్మరించినా వారు చాలా నష్టపోవాల్సి వస్తుందన్న అన్నారు. ఇదే విషయాన్ని సర్వసభ్య సమావేశంలో జిల్లా మండల అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో క్షుణ్ణంగా వివరించానని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు స్పందించకపోవడం ఎంతో శోచనీయమని ఎంపీటీసీ 2 సగ్గు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ్రామ సర్పంచ్ గురుక కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రథమ పౌరుడిగా తనకు తానుగా అన్నింట ముందుంటానని అలియాబాద్ గ్రామానికి సదరు చెరువుపై సమాన హక్కు లభించే వరకు తాను వెనకడుగు వేయబోనన్నారు. అనాదిగా అలియాబాద్ గ్రామానికి అన్నింట పెద్దదిక్కుగా ఉంటున్న వంశీకుడు రాజు రెడ్డి మాట్లాడుతూ అలియాబాద్ గ్రామస్తులు అడుగుతున్నది తరతరాలుగా న్యాయంగా ఉన్న వారి హక్కును మాత్రమేనన్నారు. షామూర్పేట గ్రామం కూడా తప్పక సహకరిస్తారన్న ఆశాభావం ఉందని అలియాబాద్ గ్రామ పెద్దలు వ్యక్తం చేశారు. రైతు సమన్వయ సమితి షామూర్పేట మండల కన్వీనర్ కమటం కృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్వే చేయిస్తే తప్పక చెరువుపై అలియాబాద్ గ్రామ హక్కు ఎంతున్నది తేటతెల్లమవుతుందన్నారు. సంబంధిత అధికారుల వద్దకు వెళ్లేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. అలియాబాద్ మాజీ సర్పంచ్ గాద ఎల్లయ్య మాట్లాడుతూ గ్రామమంతా సమిష్టిగా ఉంటే చెరువుపై మన హక్కు తప్పక సాధించగలుగుతామన్నారు. ఈ సమావేశంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ 1, ఎంపీటీసీ 2, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, రైతులు, డైరెక్టర్లు, యువకులు అందరికీ నా నమస్కారం. ఇక్కడ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. ఇంకోటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్టీ అనేది మర్చిపోవాలి. ఇక్కడ ఈ కార్యక్రమానికి పార్టీ అనేది మర్చిపోవాలి. అంతా అలియాబాద్ కట్టమైసమ్మకి జై, కట్టమైసమ్మకి ఒకటి. ఇప్పుడు
ఒక్కటి విషయం ఏంటంటే ముందు తీసుకొచ్చారు మేము మా బ్రీలో కూడా నేను ఉన్నప్పుడు కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ మేము అందరం కలిసి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మన ఎంఆర్ఓ గారికి గ్రామ పంచాయతీ తరపున తీర్మానం చేసి మనం ఇచ్చినాం ఇచ్చిన తర్వాత సర్వేలు టైం ఇచ్చాను జాయింట్ కలెక్టర్ గారు అట్లా చాలా తిరిగినాము ఒక నాలుగైదు సార్లు తిరిగినాం ఆ పని కాలేకపోయింది ఇప్పుడు అందరం ప్రతి ఒక్కరికి దీనికి కమిట్ చేసినా బాధలేదు మీరు ముందున్నా మేము ఎన్నికొస్తాం ఇప్పుడు సాబర్ కటమై సమ వాళ్ళు ఎందుకు విజయవంతమైనారు అంటే వాళ్ళు కులానికి ఒకళ్ళు వేసారు వేసి వచ్చిన డబ్బుల తోటి డెవలప్మెంట్ చేస్తున్నారు అప్పుడు మేము కుదిరే సార్ దగ్గర పోయి ఒకసారి అడిగినాం కిషోర్ రెడ్డి ఉన్నాడు అప్పుడు అక్కడే సార్ ఇది మాకు మేము నిర్ణయించినప్పుడు నేను వెంకటేష్ అందరం ఉన్నాం ఉన్నప్పుడు సార్ ఇది ఇది ఇద్దరికి సమానం సార్ ఎందుకు అంటే చరిత్ర కూడా ఉన్నది సర్వే చేసేవాళ్ళు తెలుస్తుంది వాళ్ళకి ముగ్గురు డైరెక్టర్ ఉన్నారు మన ముగ్గురు డైరెక్టర్ ఉన్నారు మన కళ్యాణంలో రెండు ఉన్నాయి జగన్ కూడా ఒకటి వాళ్ళకి చావన్పేట రెండు ఉన్నాయి బాబా కూడా ఒకటి ఉన్నాయి ఇవి ఏమి చూసినా సమానం ఉన్నది ఇది 50% మనకు వాటా వస్తుంది సార్ వీళ్ళు ఇవ్వట్లేదు సార్ అన్నాడు అంటే సార్ అన్నాడు ఏమయ్యా మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి లేదంటే ఎన్నోమెంట్ లేదు సార్ ముఖాముందే ఇదే కదా మాట్లాడి సార్ నేను ఒక్కరిని ఏం చేయలేను ఇది మాకు గ్రామ పంచాయతీ తరఫున మేము అందరం మాట్లాడుకుంటాం సార్ అన్నాడు అన్నకు కూడా సార్ కూడా గట్టిగా చెప్పింది లేదు మీరు రూపాయలు ఉంటే మీరు రూపాయలే బాధ తీరు సార్ అన్న వాడికి ఈరుగా అంటే ఆయన ఎగ్జాంపుల్ చెప్పిండు అట్లనే చేయరు కానీ మీరు మొదలే కాదంటే ఎట్లా ఇది లేకుంటే నేను ఎన్నోమెంట్ లేదు సార్ అన్నాడు లేదు సార్ మాకు ఆయన 50% కావాలి లేకుంటే లేదు సార్ అని మేము అడిగినాం ఇక అడిగినాక దాని చరిత్రకి అట్లే అట్లే పోయింది ఇప్పుడు మీ వెనక మేము ఉంటాం ముందలు ఉంటాం మీరు ఎప్పుడు రమ్మంటారు కోసం నా తరఫున ఆర్థికంగా అందరం ఉన్నామే నా గురించి నేను చెప్తున్నా నేను అందరి ముందు నేను చెప్పలేదు నా గురించి నేను చెప్తున్నా అందరూ రమ్మని నేను కూడా చెప్తా అది నా గురించి ఏమైనా డబ్బులు కావాలంటే నేను ఇస్తా నేను ముందలు ఉంటా నా వంతు సహకారం ఖచ్చితంగా నేను ఇస్తా దీన్ని అందరం కలిసి మనం ముందు తీసుకుపోయి ఇది కట్టమైసమ్మ షావర్పేట కాదు అలియాబాద్ షావర్పేట అని పేరు మనం తిరిగి రాయాలి ఆ పేరు అప్పుడే మనం దాన్ని విజయవంతం చేసాం అందరం కలిసి చేద్దాం జై కట్టమసారాకి కట్టమసారాకి జై మనం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకు హక్కులు కల్పించిన రోజుది అయితే నిర్ద్వంద్వంగా మనకున్నటువంటి ప్రాథమిక హక్కును పక్క గ్రామస్తులు అనుభవిస్తున్నారు అయితే మనము చెప్పుడు మాటలతోటి అధికారికంగా నా దృష్టికి ఇంతవరకు అయితే మనది హక్కు లేదని వాళ్ళు ఏనాడు అడగలేదు ఒక మన జేబులకు వెళ్ళి పెన్ను పోయింది ఎవరికో దొరికింది పంచాయతీ చెప్పమని పెద్ద మనిషి దగ్గరికి పోతారు పోయిన తర్వాత ఇస్తారు కదా అసలు పెన్ను పోయినోడు నాది అనేవాడు పోలే నీదే పోరా అన్నట్టుగా ఈ రోజున ఎవ్వరు మనము అడగలేదు కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారని నా భావన మొట్టమొదట అయితే నేను గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు కొంచెం బ్రీఫ్గా అర్థం కావాలని చెప్తున్నా గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు పాపం చనిపోయినటువంటి ఒక గ్రామ రామరాజు గారు ఆయన న్యాయంగానే నన్ను కూడా సంప్రదించిండు మనం కలిసి అభివృద్ధి చేద్దామని చెప్పిండు అయితే ఈ మేమిద్దరం అధికారికంగా నాయకులము ఆ యొక్క చెరువును మనం అభివృద్ధి చేద్దాం రా ఈయన వచ్చిన డబ్బులు అభివృద్ధికే పెడదాము మీరందరూ నాతో కలిసి రండి మా గ్రామంలో ఉంది మా ఊళ్ళో అధ్యక్షుడు ఉంటాడు అని ఒకటి చెప్పిండు ఈ విషయాన్ని మన గ్రామ ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళిన ఆ రోజు మనము ఇదే అన్మల్ల గుడికాడ ఒక సమావేశం ఏర్పాటు చేసిన గ్రామం నుంచి 20 మందిని కలిసి ఒక కమిటీ తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం కమిటీ ద్వారా ఆ గ్రామస్తులతోటి మనం అడుగుదామని అనుకున్నాం ఆ విధంగా నేను ఒక 3 లెటర్లు రాసిన వాళ్ళు కూడా పాజిటివ్గానే స్పందించారు అయితే అక్కడ ఏమొచ్చిందంటే మా పేరు ఉన్నందుకు మేము అధ్యక్షులు ఉంటాం మిగతా కార్యవర్గం అంతా 2 గ్రామాలు కలిసి చేసుకుందామని చెప్పిండు అదే విషయాన్ని రాతపూర్వకంగా కూడా నాకు తెలియజేసిండు అయితే వాళ్ళు ఇచ్చిన సమయానికి వాళ్ళు రాలేదు ఈ విషయాన్ని మనం ఎక్కడన్నా మందు తాగిన దగ్గరనో 4 కలిసిన దగ్గరనో చర్చిస్తున్నాం తప్ప అడగాల్సిన వాళ్ళు అడుగుతలేము చేయాల్సిన వాళ్ళని చేస్తలేము ఒక చిత్తశుద్ధి లేని ఆరాటమే మనం మాట్లాడుకుంటున్నాం తప్ప ఇప్పటిదాకా పెండింగ్ ఉందని అనుకుంటున్నా ఏదైనా ఒక సమస్యను సాధించాలని అనుకున్నప్పుడు సామదాన భేద దండోపాయాలను ఉపయోగిస్తే సాధించలేనిది ఏం లేదు ముఖ్యంగా చెరువు గురించి ఒక 2 విషయాలు చరిత్ర గురించి చెప్తా అక్కడ చెరువు నిర్మించడానికి ప్రకృతి ఇంకేస్తే ఇంకోటి వస్తాడు ఏనాడో చిన్నారెడ్డి కొట్లాడి ఆ తర్వాత ఇంద్రారెడ్డి కొట్లాడి దాంట్లో నిలబడి తట్టుకొని ముందుకు పోయినోడు మాత్రమే ముందుకు వస్తాడు కాబట్టి దాన్ని నిలగొడితే దుష్టుడైతాడు మనకి నిలబడకపోవచ్చు సందులలో మాట్లాడుకుంటాడు అని నేను దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇదందరం కూడా కోడూరు అశోక్ నాకు మాటలు వస్తాయి కాబట్టి మాట్లాడుతున్నా మాటలు ఉన్న దగ్గర పని ఉండదు పని ఉన్న దగ్గర ఇవన్నిటిని క్రోడీకరించుకొని మనము
ఏకపక్షంగా ఏక తాటిపై సంబంధ వర్గాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా స్వార్థాలకు అతీతంగా ఎవడన్నా స్వార్థం చేస్తున్నట్టు ఆంటిపాప మన దేవుని మీద స్వార్థం తోటి పనిచేసినానికి ఇప్పుడు తెలియకుండా 10 ఏళ్ల తర్వాత గ్యారంటీ అనుభవిస్తుంది. అది అనుభవించిన అర్థం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఇదే మిఠాయి బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ దాన్ని దుర్మార్గం చేస్తే దాని ఫలితం తెలియకుండానే మన పిల్లలకు మనకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ అనుమానాలకు తావు లేకుండా నా సలహాలను తూచ తప్పకుండా పాటించమని నీ ద్వారా మన సర్పంచ్ గారిని మరొకసారి కోరుతున్నా. కాబట్టి కొంచెం సహకరించండి అందరూ కూడా. అందరికీ వస్తుంది పేరు. ఏ పీరియడ్లో అయిందంటే దుర్గ కుమార్ పీరియడ్లో అయింది, ఏ పీరియడ్లో అయిందంటే మన రాజు నంబర్ ఉన్న పీరియడ్లో అయింది అంటారు, ఏ పీరియడ్లో అయిందంటే ఎంపీటీ అశోక్ ఉన్న పీరియడ్లో అయింది అంటారు. కానీ అందరికీ ఇప్పుడు నేను ఎప్పుడో చేసిన ఈరోజు సగం మందికి నేను గుర్తుపెట్టా, 12 మందికి వాళ్ళు నన్ను గుర్తుపడతారో లేదో నాకు తెలియదు. కానీ మనం చేసిన పని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మంచి కార్యక్రమానికి సహకరించండి. సబ్జెక్టు వారీగా ఒక ఒక సబ్జెక్టులో వ్యతిరేకిస్తే వ్యతిరేకిస్తాం, ఆ సబ్జెక్టు వరకే పరిమితం కాదు. ఇంకో సబ్జెక్టు కూడా దీన్ని తీసుకొచ్చి అంటగట్టకు దాన్ని ఆలోచన చేయండి. నలుగురితో తెలుసుకోండి, మంచి చెప్తుండే తీసుకుపోయి పొగలేస్తుండాలి. పొగలేసేది అయితే నలుగురు చెప్తారు కదా, దానికి సహకరించకు నేను సహకరించాను చెప్పు అట్ట. కాబట్టి నువ్వు సర్పంచ్ గారిని, పాలకవర్గాన్ని, గ్రామ ప్రజలందరూ తరపున నేను అడుగుతున్నాను, నా సలహాలు కొంచెం తీసుకోండి. దీని మీద ముందుకు పోదాం. ఎంతోమంది ఇప్పుడు ఒక అవమానం నుంచి తప్పకుండా ఫలితం వస్తుంది. ఒక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కేసీఆర్కి మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ వచ్చింది. దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీని రైలు నుంచి కిందికి నూకేస్తే భారత స్వాతంత్రం వచ్చింది. అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మనమందరం ఐక్యమత్యంగా మేము మా మాటలకు ఇన్స్పైర్ అయ్యి ఈ ఉద్యమంలో నాకు తెలిసి తెలియక ఒక 5-6 సార్లు గ్రామ ప్రజల సహకారము ప్రత్యక్షంగా అయితే అవసరపడుతుంది అనుకుంటున్నా. లేకపోతే ఈజీగా వాళ్ళకి తెలివిమంతులు అయితే, విజ్ఞానవంతులు అయితే, ఆలోచన పరులు అయితే సెటిల్మెంట్ మా 3-4 తెలిసి అయిపోతుంది. ఆల్రెడీ ఒక మేము గెలిచిన 1 ఇయర్ తర్వాత కూడా ఒకసారి మేము పోయినా మా పెద్ద మనసు 5 మందిని వార్డ్ సభ్యులను ఇద్దరు ఎంపీటీస్లో కూడా పెట్టుకొని మేము మాట్లాడి ఖచ్చితంగా మనం ఇది కట్టబడిసామా, మనం పాల్పంచుకోవాలి. మేము మెనికి వస్తే పెట్టినా అది నేను కూడా పెట్టి ప్రతి ఓటర్ని అక్కడ ఓటు కావాలని అడిగినా నేను కొట్లాడతాను ఖచ్చితంగా. అందరినీ అల్లేబాద్ ప్రజలందరూ కలిపి కొట్లాడతానని నేను అందరినీ అప్పుడు అందరినీ కోరడం జరిగింది. మనందరం కలిసి కొట్లాడదామని వార్డు సభ్యులు, ఇద్దరు ఎంపీటీస్లో ఊరు పెద్దలు అందరం కలిసి ఒకసారి మాట్లాడడం జరిగింది. అందులో ముందుగా కూడా నేనే డబ్బులు ఖర్చు పెడతాను, అప్పుడే 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి 50,000 రూపాయలు భోజనాలు మా దగ్గర పెట్టడం జరిగింది. ఒక 6 నెలల దాకా అట్లనే పెట్టినాక నాకు అప్పుడు కొంచెం మన అనివార్య కాలం కొంచెం ప్రాబ్లం జరిగింది, అట్లనే ఆగిపోయినాయి. ఆ తర్వాత నేను డబ్బులు మళ్ళీ నాయన రిటర్న్ ఇచ్చాను. ఆ తర్వాత అప్పటి నుంచి జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఎంపీటీసీలు మన అలీబాగ్ నేను మన వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు అందరం కలిసి ముందుకు పోయి కొట్లాడడానికి రెడీ ఉన్నాం. మౌన పోరాటం చేయడానికి రెడీ ఉన్నాం, ధర్మ పోరాటం చేయడానికి రెడీ ఉన్నాం. ఏదేమైనా కానీ మన కట్టమైసా మనం సాధించుకుందాం. అందరి సహకారం ఉండాలి, మైసమ్మ తల్లి దయ ఉండాలి. బంగారు మైసమ్మ కూడా మనకు చెప్పడం జరిగింది, మీరు ఖచ్చితంగా కొట్లాడితే బంగారు మైసమ్మ తల్లికి నీకు వస్తుందని అమ్మవారు శివసత్తులో ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. వాళ్ళకు అమ్మవారి దయ వల్ల రావాలని కోరుకుంటూ ఇదే కృషి ఎప్పటికీ ఉండాలి. నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను, మేము మాట్లాడుతున్నాం, ఇప్పుడు అయిపోతుంది, మరి రేపు ఏం ఎట్లా కలుద్దాం, ఏం కలుద్దాం, లేడి పోదాం, అది ఇప్పుడు అది ముఖ్యం కావాలి. ఇప్పుడు నేను మాట్లాడి వెళ్ళిపోదాం, ఎక్కడ ఎక్కడ పోతే ఎట్లా, దానికి ఏం తీసుకొస్తాను, ఏడకి ఏ టైంలో రావాలి, అది ఎట్లా పెడదాం, ఎట్లా పెడదాం. ఒకసారి అందరం గ్రామాలకు వర్గం ఊరు పెద్ద మనసు ఒక 10 మందిని కూడి, ఇద్దరు ఎంపీటీస్ కూడి అందరం కూడి మాట్లాడుకొని ఆ వాట్సాప్ పెట్టుకొని ప్రతి ఒక్క యువకుడు రావాలని. అందులో ఇంతకుముందు చేసిన మన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు అందరూ కృషి చేసిరు, రిటర్న్ ఇచ్చిర్రు, దాన్ని నేను వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అది సరే అప్పుడు కొద్దిగా అంత ఇంతకుముందు కావచ్చు, రాజన్న చెప్పినట్టు ఒక 10 మంది అల్లేబాద్కి వెళ్ళడము ఆ భయాందోళన దిగడంలో ఎంతో రావచ్చు. ఇప్పుడు నేను ముందట ఉంటాను, గ్రామ పదం పౌరుడు కాబట్టి నా ఎంత మీరు అందరూ కానీ నేను తేలికొని కూడా అడిగి ఉన్నా, నేను దేనికైనా ముందు సాధిస్తాను కలిగి ఉన్నా. ఖచ్చితంగా ఇతర కట్టమై సమ గురించి ఏ దానికైనా నా ప్రాణం పోయే వరకు కొట్లాడగలుగుతాను. మీరందరి దయ ఉండాలని గ్రామ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను. కట్టమై సమ మీద చిత్రానికి అందరి ముందుకు రావాలని కోరుకుంటూ మీ అందరికి గతమాకు అనేది ఒక 92లా వాళ్ళే చిన్న వాళ్ళు అట్లకెళ్ళి ఆ తాటికల్లా అయ్యి అది వాళ్ళు 20-30 మంది వచ్చారు. మేము నేను మా ఇద్దరు కావలోళ్ళు ఒక 4-5 అసెంబ్లీ వచ్చేది, మేము 30 మంది ఉంటే మేము 10 మంది ఉండేది. అట్లా మేము ఏం చేసినామంటే ఆ ఉమరు గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ముస్లిం ఉండే లియాఖత్ అనేది ఉండే,
లియాకత్తానికి సార్ మాకు మరి కందమాకే నీళ్ళు రావాలి మరి ఎట్లా వాళ్ళే లేకపోతే మాకు నీళ్ళు వస్తలేవు అమీర్కాల్లో ఎండిపోయింది ఎట్లా అది అంటే ఆ రోజు ఆ పట్వారి నేను ఇద్దరం కలిసి ఆడ ఆ ఎంఆర్ఓ గారు వచ్చి ఆడ కందమా గట్టించి గండమా గట్టించి ఇద్దరు నీడోళ్ళను ఇక్కడ నీడోళ్ళను అక్కడి ఏ ఆసాములు రాకుండా ఇద్దరు నీడోళ్లను నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి ఆ గండమాక అనేది మనకున్నది హక్కున్నది మన ఇప్పుడు అది సర్వే చేస్తే కూడా మన దాటనే వస్తుంది. రెండు ఆ రెండు గ్రామాల చెరువది రెండు గ్రామాల సరిహద్దుల చెరువది మన శిఖంలో చూసుకున్నా దేనిలో చూసుకున్నా కానీ రెండు గ్రామాలకు సంబంధించింది కాబట్టి అది మనకు రెండు గ్రామాలకు సంబంధించిందే అది. అయితే మనం పోకపోవడం ముఖ్య కారణం 90% మనం పోకపోవడం ముఖ్య కారణం. నాది నా దగ్గరకు వచ్చిన ఇంకెవరు దానికి వచ్చినా అయ్యా జీవనోపాధి లేదు మరి దుకాణం పెట్టుకుంటారా లేకుంటే ఒక డబ్బు వేసుకొని చికెన్ అమ్ముకుంటారా లేకుంటే ఒక బీడీలు గీడీలు అమ్ముకొని అది అది వాళ్ళు అమ్ముకుంటారా అంటున్నట్టే కూడా పోలేని పరిస్థితి. ఈయనే మాట్లాడతారు కానీ మరి మన అలియాబాద్ చౌరస్తా దాకా పోలేని పరిస్థితి ఒకరికి ఉన్నది అది రావాలి. ఈ రోజు నుంచి అన్న మరి మనం ఈరోజు హక్కుల మనం రాజ్యాంగాన్ని రచించిన రోజు మరి ఈ రోజు నుంచి అన్న మనం ప్రతి ఒక్కరు అందాకపోతే సాధ్యం కానిది ఏం లేదు. మనం పోదాం అందరం కలిసి పోదాం మేము కూడా అందరం ఉండుంటాము మరి అదే మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి సర్పంచ్ గారు మరి గ్రామ మన వార్డు సభ్యుల వార్డు సభ్యులు మరి ఎంపీటీసీల ఆధ్వర్యంలో అందరం ఒక వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీ చేస్తారా లేకుంటే వాళ్ళ అది ఏమో తీర్మానం చేస్తారా చేసి ఒక ఉంటే వాళ్ళు ఎంబడి అందరం గ్రామ ప్రజలకు పోయి చేస్తే సాధించేది ఏం లేదు. ముందుగాల మనం అయితే పోయి ఒక్కొక్క ఇప్పుడు అన్నారు ఇప్పుడు అది సుబ్బరాయన అన్నాడు మేము రేపే పోతా అంటానని కాదు ఓ మెల్లగా ఓ మెల్లమెల్లగా ఓ పక్కకుండి ఒక్కొక్క బొట్టు పెట్టు ఆడ పంచాయతీ నాది కూడా హక్కు ఉన్నదా నాది వస్తున్నది నాకు లేదా హక్కు లేదా అంటున్నాను మెల్లగా పోయి మాట్లాడాలి. మీకు కాదంటే ఎవరు ఉంటారు మేము కూడా అందరం కలిసి కూడా ఇప్పుడు మన గ్రామ పంచాయతీ తరఫున అందరం కలిసి పోయి పోరాడి దానికి అప్పులను సాధించుకుంటాను మా వంతు కృషి చేస్తామని అందరి తరఫున మాట్లాడుతూ నా చిన్న ఉపన్యాసం. అన్నదమ్ములు కానీ మన సొంత ఇంట్లో మనం ఉండడానికి కిరాయి కట్టుకుంటామా కట్టుకుంటామా? ఇవాళ మన గుళ్ళే మనం పోతే ఆడ ఏదైనా మనం ఆడ కిరాయి కట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే మన ఇంటికి మన గుడికి ఇట్లా మనం కిరాయి కట్టుకునే పరిస్థితి వచ్చింది. రెవెన్యూ పరంగా బారాన మనది చారాన వాళ్ళది అందులో బారాన కూడా వాళ్ళు కబ్జా చేసి మన కాడ 1% ఇట్లా లేదన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. దాంట్లో మన వారు ఉన్న డబ్బలు కానీ షెడ్ల కాంట్రాక్ట్ కానీ గుడికాడ బోనాలు పండుగప్పుడు కానీ లోపల ఏదైతే ఆడ చెరువుల్లో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో చేపల సందర్భించింది ఆడ శామపేట వాళ్ళ కాంట్రాక్టును మన ముదిరాజులకు చేసారు. అదే గవర్నమెంట్ త్రూలకు లక్షల లక్షలు వాళ్ళకు లాభము చేతుల్లో దండగాలేము మనకు. కాబట్టి మనమందరి ఇంట్లో ఒక్కటిగా ఈ ఒక్క ఏళ్ళతోటి ఏదైతే ఏలేమో పిడికిళ్ళక బిగబట్టి అందరం గట్టి ఒక్కసారి పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ ఇట్లా గట్టి కూకుంటే ఆయన వచ్చి సర్వే ఎట్లా చెప్పాడు సర్వే చేసి మన అలియాబాద్ రెవెన్యూ పరంగా మన భారాన్ని ఎంత మట్టుకుందో ఆడికి కొలత వేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరిలో వాళ్ళకి స్థలం కొట్టాల్సిన అవసరం లేదు. షాన్పేట వాళ్ళకి ఎవరితో కుస్తీ కొట్టాల్సిన అవసరం లేదు. మనం ఈ మౌన పోరాటాలు ఈ ధర్నాలు ఏం అవసరం లేదు. చేయాల్సింది కలెక్టర్ దానా లీగల్ సర్వే చేయించి మన ఆస్తి మనం బాధిపిస్తే వాళ్ళే వచ్చి అదుపోతారు. మన ఊరు నుంచి 100 నుంచి 200 కుటుంబాలు బతుకుతాయి ఆడ మైతమ్మ తల్లి దగ్గర. ఒక షాప్ వాళ్ళు ఆడ ఒక్క చిన్న షాప్ ఆయన్ని 5 నుంచి 10 వేలు సంపాదిస్తుంది. అట్లా 100 షాపులు వేసుకుంటే ఒక్కొక్క షాపు ఇద్దరు ఉద్యోగులు అన్నా కానీ 200 కుటుంబాలు షాపుల మీదనే బతుకోవచ్చు. లోపల చిన్న వనరులు కావచ్చు ఇవన్నీ మనకు చాలామందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ఐక్యత ఇట్లే కొనసాగించి మనం అందరం ఒక్కసారి కలెక్టర్ ఆఫీస్కి పోయేటప్పుడు అందరు ప్రతి ఒక్కరు కదిలి రావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను.